cargo. విజయవంతమైంది. ఈ రెండు రోజుల పాటు నరేంద్ర మోడీ సర్కార్కు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులకు, ఉద్యోగులకు, శ్రామిక జనావాలి అందరికీ కార్మిక సంఘాల తరఫున, ఏఐటీసీ తరఫున ముందుగా విప్లవ అభివందనాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ సర్కార్కు ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నీకు గనక నిజంగా కార్మిక వర్గం మీద, ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, నీతి నిజాయితీ ఉంటే, బ్రిటిష్ కాలంలో కొట్లాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను 44 కోడులను 4 విభజనగా చేసి ఇలా కార్మిక చట్టాలను కుదించి కార్మికుల మెడపై కత్తిపెట్టేటువంటి విధానాలను వెంటనే స్వస్తి చెప్పాలని ఈ ధర్నా సందర్భంగా ఇలా మేము నరేంద్ర మోడీ సర్కార్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆనాడు మరి రైతాంగం పెద్ద ఎత్తున రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఢిల్లీ దేశ రాజధానిలో 100 రోజులు ఇలా కార్యక్రమాలు చేసి అనేక మంది ప్రాణాలు బలిదానం చేసి మరి రైతు వ్యతిరేక చట్టాలు సాధించుకున్నారు. అదే విధంగా కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలను కూడా నువ్వు మార్చేదాకా, నీ విధానాలు మారేదాకా నీ ఎంబడి పడతాం. కార్మికులు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇలా కళ్ళు తెరిచి నీ ప్రభుత్వాన్ని గద్దించడానికి ఇలా కంకణం కట్టుకొని ఇలా దేశవ్యాప్తంగా 28-29 తేదీలలో పెద్ద ఎత్తున హర్తాలు, నిరసనలు, బంద్లు, మరి ధర్నాలు, రస్తారోకలు, మరి కార్మికులు వీధులకు వచ్చి కొట్లాడుతూ ఉన్నారు. ఈ కొట్లాడడం చూసేనా నువ్వు కళ్ళు తెరిచి మరి కార్మిక సంక్షేమం పట్ల మరి పాటుపడాలని విజ్ఞప్తి చేస్తూ ఇలా స్కీమ్ వర్కర్లను ఇలా ఆర్థికంగా నిలువుతోపిడి చేస్తూ ఉన్నావు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా కొట్టడంగా కొట్టడంగా తూతు మంత్రంగా ఇలా గొర్రెతో కంపెత్తడుగా వాళ్ళు వేతనాలు పెంచి చేతులు దులుపుకుంటే ఇలా 60%, 70% కేంద్ర ప్రభుత్వం నీ నిధులు ఎవరికి ఇస్తున్నావు అని చెప్పేసి కూడా మేము హెచ్చరిక చేస్తూ మరి వెంటనే స్కీమ్ వర్కర్లను, కార్మికులను కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా మరి కార్మిక సంఘాల జేఎస్ తరఫున, ఏటీసీ తరఫున మరి హెచ్చరిక చేస్తూ